పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటి అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ వైసీపీ అభ్యర్థుల్ని మారుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు చేస్తోంది సార్, ఇష్యూ చేస్తోంది. ఎందుకు ఈ రాజకీయం, ఏమిటి వ్యూహం అంటే? అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చుంటే తెలంగాణలాగా మాకు ప్రతిపక్షాలు లాభం అయ్యేదని వాళ్ళు పాపం అనుకోవచ్చు. అందుకే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఛాలెంజ్ చేశాడు కదా, దమ్ముంటే సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వండి అని. ఎందుకే సార్ రేవంత్ రెడ్డి కాలక్షేపానికి అనలే మాట. రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది అని. ఆ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే గుర్తించాడు, కేసీఆర్ గుర్తించలేదు. అందువల్లనే మీరు దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వండి అని పదే పదే రేవంత్ ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి ఉంటే బీఆర్ఎస్కి పరిస్థితి ఉండేది కాదు. సో అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చద్దు గనక కేసీఆర్ ప్రొవోక్ చేశాడు రేవంత్ రెడ్డి, దమ్ముంటే మార్చండి, దమ్ముంటే మార్చండి అని. సో అందువల్ల మా సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే కేసీఆర్ ఎలక్షన్ అయ్యాడు. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉంటే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అది తమకు ఉపయోగపడుతుంది అనేది టీడీపీ అంచనా. కానీ సిట్టింగ్ అలా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారని భావించిన వారికి టికెట్లు డినై చేసి కొత్త వాళ్ళని ఇవ్వడం వల్ల వైసీపీ ఆ యాంటీ కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ నియోజకవర్గంలో ఉండే, నియోజకవర్గ స్థాయిలో ఉండే ఎమ్మెల్యే పట్ల ప్రజా వ్యతిరేకతను అధిగమించి ఎక్కడ జగన్ లాభపడతాడో అన్నది తెలుగుదేశం అనుమానం. అందుకనకే సిట్టింగ్లను మార్చకూడదు అనే భావన ఉంది కనుక, జగన్ సిట్టింగ్లను మార్చకపోతే తమకు లాభం కనుక మారుస్తున్న ప్రక్రియను సహజంగానే టీడీపీ తప్పుపడుతుంది. ఇది మొదటిది. రెండవది, సిట్టింగ్లు వెళ్ళిపోతూ రచ్చ చేస్తారు, రభస చేస్తారు, గోల చేస్తారు, పార్టీ బలహీన పడుతుంది అన్న పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇంట్రెస్టింగ్ చూడండి, వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, టికెట్లు రాలేదని వెళ్తున్నారు. టికెట్లు రాలేదంటే బలహీన పడుతున్న పార్టీలు టికెట్ల కొరకు ఎందుకు అడుగుతారు? వీరు కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి, ఎంఎస్ బాబు వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? మాకు వైసీపీలోనే టికెట్లు కావాలి అంటున్నారు. వైసీపీ టికెట్ ఇస్తే వెళ్ళిపోయినాడు కాదు వీళ్ళంతా. మీకు ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇచ్చినా వెళ్ళిపోయాడు, మల్లికార్జున రెడ్డికి ఇచ్చినా కూడా, ఆయన కొడుకు ఇవ్వలేదు కనుక వెళ్ళిపోయాడు. బట్ ఆయన కూడా వెళ్ళిపోయాడు కదా టికెట్ ఇచ్చినా కూడా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, కానీ ఇక్కడ అందరూ కూడా వైసీపీ టికెట్లు అడుగుతున్నారు, ఇవ్వనప్పుడు వెళ్తున్నారు, ఇచ్చినా వెళ్ళుంటే అది వేరే ఇండికేషన్ పోతుంది. స్టిల్ వీళ్ళు ఇప్పటిదాకా పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి, ఎంఎస్ బాబు, ఈ లిస్టు చాలా పెద్ద, రోజు రోజుకు పెరుగుతుంది. వీళ్ళలో ఎవరైనా వైసీపీ టికెట్ వచ్చి కూడా వైసీపీ గెలవదు, అందువల్ల ఈ పార్టీలో మేము ఉండము, ఓడిపోయే పార్టీ అని చెప్పి వెళ్ళిపోయారా, ఈ పార్టీ గెలుస్తుంది అందుకే మాకు టికెట్ ఇవ్వండి అన్నప్పుడు ఇవ్వకపోతే వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోతున్న వారు సహజంగానే విమర్శలు చేయకుండా పోరు కదా. సో అందువల్ల ఆ రభస చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఆ రచ్చ వైసీపీని డిస్టర్బ్ చేయాలి అన్నది టీడీపీ వ్యూహం. అందువల్ల వైసీపీలో జరుగుతున్న ఈ అంతర్గత గోళ బహిరంగంగానే జరుగుతుంది, టికెట్ ఇవ్వనప్పుడు, ఇంత భారీ సంఖ్యలో టికెట్ ఇవ్వనప్పుడు సహజంగా జరుగుతుంది. సో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ఆడుకోవాలన్న రాజకీయ వ్యూహం కూడా టీడీపీ చేస్తుంది. అందువల్ల ఇక మూడవది, వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న వారు చాలా మంచివాళ్ళు, వైసీపీలోనే ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు. అందువల్ల మంచి వాళ్ళంతా వైసీపీని వదిలేస్తున్నారు, జగన్ నాయకత్వం బలహీనపడుతోంది, జగన్తో భరించలేక వెళ్ళిపోతున్నారు అనేటువంటి పర్సెప్షన్ను టీడీపీ బిల్డ్ చేయదలుచుకుంది. అందువల్ల కూడా వేస్తున్న వారంతా మంచివారు, ఉంటున్న వారంతా చెడ్డవారు అన్న నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఆ వస్తున్న వారిలో కొంతమందిని తమ పార్టీలో కూడా చేర్చుకుంటున్నారు, తమ పార్టీలో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా.